ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ వెల్లడించారు। ఈ మేరకు ఆదివారం సింగాల్ ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడారు। సోమవారం నుండి కర్ఫ్యూలో సడలింపులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు। ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ సడలింపులు కొనసాగుతాయని తర్వాత దీన్ని కొనసాగించాలా లేదా అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తామని చెప్పారు। సోమవారం నుండి తూర్పు గోదావరి జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మరో 10 రోజుల పాటు సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపులు ఇస్తున్నట్లు సింఘాల్ పేర్కొన్నారు। అంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవడం రాకపోకలు యథావిధిగా చేసుకోవొచ్చని రాత్రి వేళలో మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించారు। ఇక రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నా కూడా ఈ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు। కోవిడ్ వాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు కూడా నిబంధనలు పాటించాలన్నారు। థర్డ్ వేవ్ లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే వార్తల్లో ఎలాంటి స్పష్టత లేదని తేల్చి చెప్పారు। ఏపీలో థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా వైద్య శాఖ సన్నద్ధంగా ఉందని అనిల్ కుమార్ సింగల్ స్పష్టం చేశారు। ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్।